పరిశ్రమల అభివృద్ధి ఐటీ హబ్ ఒక ఆరంభం లాంటిదని ఇంకా ఎన్నో పరిశ్రమలు నిజామాబాద్కు రానున్నాయని త్వరలో ఐటీఎఫ్ ప్రారంభించి నిజామాబాద్ యువతకు శుభవార్త చెప్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నగరంలోని ఐటీ హబ్ భవన పనులను పరిశీలించి నిజామాబాద్ వెబ్సైట్ను ప్రారంభించారు. ఐటీ హబ్కు సంబంధించిన వెబ్సైట్ గురించి ఎమ్మెల్సీ కవితను టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కన్వీనర్ బీకల మహేష్ గుప్తా వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ నిజామాబాద్లో ఐటీఎఫ్ నిర్మాణానికి ఎంతో శ్రద్ధ తీసుకున్న సీఎం కేసీఆర్ కేటీఆర్లకు కృతజ్ఞతలు తెలిపారు. యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా చేపట్టిన ఐటీ హబ్ పనులు తుది దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్ ప్రణాళికతో నిర్మాణం చేయించిన ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బీకాలకు అభినందనలు తెలిపారు. జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రులు కేటి రామారావు గారు నిజామాబాద్ యువతకి ఉద్యోగ కల్పన జరగాలనేటటువంటి సదుద్దేశంతో నేను మా ఎమ్మెల్యే గారు గణేష్ గుప్తా అన్న గారు, మహేష్ బిగాల గారు, మా మేయర్ గారు, గణతమ్మ గారు, చైర్మన్ గారు, డిప్యూటీ చైర్మన్ గారు అందరం కూడా రిక్వెస్ట్ చేసిన మీదట 50 కోట్ల రూపాయలతోని ఐటీ హబ్ను మనకు మంజూరు చేయడం జరిగింది. దాన్ని ఇదివరకే కొన్ని జిల్లాల్లో జరిగినటువంటి ఐటీ హబ్లతో కూడా మనం పోల్చి చూసుకొని అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ఇక్కడ మరిన్ని వసతులతోని చాలా పెద్ద ఎత్తున ఐటీ హబ్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ ఇక్కడ కడుతున్నటువంటి ఐటీ హబ్ 50 కోట్ల రూపాయలతోని 50,000 స్క్వేర్ ఫీట్లతోని నిర్మాణం చేయడం జరిగింది. ఇందులో దాదాపుగా 750 మంది మన ఎంప్లాయీస్కి ఉద్యోగస్తులకు అవకాశం ఉంది. ఇప్పటివరకు మనం చూసింది ఏంటంటే జనరల్గా ఖమ్మంలో ఐటీ హబ్ కడితే ఎన్ని ఉద్యోగాలు వస్తే అందులో దాదాపు 70% మంది మా ఆడబిడ్డలకి ఉద్యోగాలు రావడం జరిగింది. ఈ సాఫ్ట్వేర్లో పీజీలు డిప్లొమాలు చేసినటువంటి పిల్లలు, డిగ్రీలు చేసినటువంటి పిల్లలు, కొద్దిగా కంప్యూటరు వాటికి సంబంధించి అనుబంధంగా ఉండే కోర్సులు చేసినటువంటి ఎంతోమంది కూడా ఉపాధి కలిగినటువంటి సందర్భాన్ని మనం ఇతర జిల్లాల్లో చూడడం జరిగింది. అదేవిధంగా ఇవాళ దేశవ్యాప్తంగా చూసినట్టయితే తెలంగాణ ఐటీ ఎక్స్పోర్ట్స్లలో మనం నంబర్2లో ఉన్నాము. అదేవిధంగా ఐటీ జాబ్స్ మనము క్రియేట్ చేయడంలో నంబర్1కి వచ్చాం. 4.5 లక్షల జాబ్స్ మొత్తం దేశవ్యాప్తంగా క్రియేట్ అయితే ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో 150,000 ఉద్యోగాలను మనం కల్పించడం జరిగింది. ఒక్క ఐటీ ఉద్యోగం వచ్చిందంటే దానికి ఇంటూ 4 మినిమం బయట ఉద్యోగాలు వేరే క్రియేట్ అయింది. అంటే ఇవాళ ఇక్కడ 750 ఉద్యోగాలు నిజామాబాద్ పట్టణంలో మనం ఐటీకి సంబంధించి క్రియేట్ చేయగలిగామంటే అట్లీస్ట్ 4 టైమ్స్ అంటే 3 నుంచి 4 వేల మందికి బయట ఇతరత్ర ఉపాధి లభించేటటువంటి ఆస్కారం ఉంది. సో ఇవాళ ఇక్కడ కట్టినటువంటి ఐటీ హబ్తోని నిజామాబాద్ పట్టణంలో దాదాపు 4 నుంచి 5 వేల మందికి మనం ఉద్యోగాలు కల్పన చేస్తూ ఉన్నామంటే చాలా అద్భుతమైనటువంటి ప్రగతి. తెలంగాణలో మనం కలలు కన్నటువంటి ప్రగతి ఓన్లీ హైదరాబాద్లోనే కాదు, ఇండస్ట్రీలు ఐటీ ఇండస్ట్రీలు అయినా వేరే అయినా జిల్లాలకు రావాలని చెప్పి కేసీఆర్ గారు కన్నటువంటి కలలన్నీ కూడా ఇవాళ నిజమవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఇక్కడ ఉన్నటువంటి 750 సీట్లలో ఇప్పటికే గణేశన్ ఎఫర్ట్స్తోని మరి